హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ మూర్తి జీవితంలో చాలామందికి ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి ఎక్కువగా మానసిక సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఒక్కోసారి ఆ విజయం వైపు పయనించేటప్పుడు మనల్ని మనం ఆపేసుకుంటాం ఒక చోట ఆగిపోతాం ఎన్నో సమస్యలతో కుంగిపోతున్న వాళ్ళకి అలాగే వేరే వేరే ఆ సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ అలాగే కొంత మోటివేషన్ పొందాలి కొన్నిసార్లు మనం సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈరోజు వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనతో పాటు అర్చన గారు సైకాలజిస్ట్ ఉన్నారు పలకరించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు సినిమా అనేది ఎలా ప్రభావం చూపిస్తుంది అంటారా అంటే ఆ సినిమా పిక్ అనేది మనల్ని వెనక్కి నెడుతుందంటారా ముందుకు నడిపిస్తుంది నేను చెప్పక్కర్లే ఈ ఆన్సర్ పసిపిల్లాడిని అడిగినా ప్రతి ఒక్క వ్యక్తి చెప్తాడు అది వెనక్కే సినిమా అనేది ఏంటి మన జీవితంలో జరగని విషయాల్ని మనం ఒక స్క్రీన్ మీద చూసి ఆనందించడానికి మాత్రమే కానీ రాను రాను ఎలా అయిపోతున్నాయి అవి కంప్లీట్ అసలు మరీ నిజాలు కానివటువంటి స్క్రీన్ మీద చూపిస్తున్నాయి బా అయితే ఏదైనా విజువల్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మనిషి బ్రెయిన్ మీద పైగా తెలిసిన వాళ్ళే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు తెలిసి తెలియని పసిహృదయాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అలాంటిది దానిలో ఒక హీరో క్యారెక్టర్ ఇలా హీరోయిన్ క్యారెక్టర్ ఇలా అనేసరికి అది రియాలిటీ ఏమో అని తెలిసి తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి జనాలు తప్పు వైపు అడుగులు వేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక ఫోకస్గా వెళ్ళాలి మన లక్ష్యం వైపు వెళ్ళాలంటే కొంతమంది కొన్ని సినిమా క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్స్ చూసి కూడా మోటివేట్ అవుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు వాళ్ళకి హీరో క్యారెక్టర్ ఏం చూసి సాధించాలని మోటివేట్ అయ్యే ఉన్నాయి నాకు ఒక్కటి చెప్తారా అంటే కొంత బయోపిక్స్ కానీ అవి కానీ రైట్ అలాంటివి అసలు చూసే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అందరూ చూడాలి అంటే మనకి ఏది కిక్కిస్తుంది మనం రొటీన్ లో చెయ్యండి ఎవరైనా ఆన్ స్క్రీన్ మీద చేసి చూపిస్తేనే మనం ఆనందిస్తాం సో హీరో ఓ వంద మందినో యాభై మందినో ఎట్ వన్స్ ఫైట్ చేయడం అది పాజిబుల్ అసలు కాదు దాన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి నిజంగా ఫైటింగ్కి వెళ్ళాము అంటే ఖచ్చితంగా దెబ్బలు తిని వెనక్కి రావాలి రెండో పాయింట్ అసలు ఈ లవ్ మ్యారేజెస్ లేకపోతే అంటే చదువుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఏదో సాధిస్తున్నారు గోల్ అచీవ్ చేశారని చూపించే సినిమాలు చాలా కొన్ని ఉన్నాయి అవి చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి హీరోలో ఉన్న ధైర్యాన్ని హీరోలో ఉన్న ఎథికల్ మోరల్ వాల్యూస్ని కనుక మనం పిక్ చేసుకుంటే అప్పుడు మనం జీవితంలో ముందరికి వెళ్ళగలుగుతాం కానీ ఏదైతే రియాలిటీ కాదు దాన్ని రియాలిటీగా భావించి మనం కూడా అలా చెయ్యాలని సిగరెట్లు తాగడం మందు తాగడం ఓకే పబ్లిక్గా లవ్ని షో కేస్ చేయడం ఇలాంటివి చేస్తే అవన్నీ మనం ఉన్న సమాజంలో యాక్సెప్టబుల్ కాదు కాబట్టి మనం దాని నుంచి సాధించగలిగేది ఏది లేదు ఓకే మ్యామ్ ఇక్కడ చిన్న క్వశ్చన్ ఉంది నాకు ఏంటంటే చాలామంది కొంత లవ్ చేసినప్పుడు ఎవరినైనా కొంచెం మోటివేట్ అవుతుంటారు ఆ ప్రేమ నుంచి కూడా అంటే మనకి మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే ఇంకా యాక్టివ్గా వర్క్ చేయడం ఇంకా ఎనర్జీ అనేది తెచ్చుకోవడం కొంతమంది ఆ ప్రేమలోనే పడిపోయి వీటి కెరీర్ని కూడా నాశనం చేసుకుంటారు రెండు కోణాలు ఉన్నాయి సో ఏది పాజిటివ్ అంటారు ఏది నెగిటివ్గా అంటారు మీరు చెప్పినట్టు మరి ప్రేమ సక్సెస్కు ఉపయోగపడాలి కానీ పతనానికి ఉపయోగపడకూడదు కదా అయితే ఎక్కడైతే అట్రాక్షన్ ఉంటుందో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండదు తర్వాత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది సో ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉండాలని వాళ్ళ అటెన్షన్ కోసం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే సమయాన్ని గడిపితే జీవితంలో సక్సెస్ ఎక్కడ సాధిస్తాం కానీ ఏ వ్యక్తి అయితే నిజంగా ప్రేమిస్తారో వాళ్ళు లైఫ్ని లాంగర్ విజన్లో చూస్తారు అంటే మేమిద్దరం కలిసి ఎలా బతకాలి పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి వాటికి నేను సెటిల్ అయి ఉండాలి నాకు మంచి పొజిషన్ ఉండాలి అని అప్పుడు వాళ్ళ ఫోకస్ సక్సెస్ వైపే డ్రైవ్ చేస్తుంది అయితే దానికి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనేది పనికిరాదు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేసేటట్టు ఉండాలి కానీ చదువు మానేసి నా దగ్గరికి రాని ఇరవై నాలుగు గంటలు నాతో చాటింగ్ చేయి లేకపోతే మిడ్ నైట్ నాకు రోజస్ లైక్ స్వీట్స్ చాక్లెట్స్ తెచ్చివు అని ఇలాంటివి కనుక ఉంటే అప్పుడు గా ఎవరు సక్సెస్ సాధిస్తారండి టైం అంతా హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళు ఇన్స్పైరింగ్ ఎవరిని ఇన్స్పైర్ కూడా చేయలేరు వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తారన్న గ్యారంటీ లేదు దాని తర్వాత వీళ్ళని చూపించి మీరు కూడా ఇలాగే తయారవుతారని పైగా వీళ్ళు నెగిటివ్గా ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం చాలా ఉంటుంది సో కొంతమంది ఇట్లా ప్రేమ బాగా శృతిమించిపోయి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కెరీర్ నాశనం చేసుకుంటారు అంటే దాన్ని ఎలా మనం గుర్తించుకోవాలంటారు మనల్ని మనం మన పర్ఫెక్ట్ ప్యూర్ లవ్లో ఉన్నాం లేదంటే ఒక అట్రాక్షన్లో ఉన్నాం మెయిన్ యంగ్ ఎంగ ఏజ్లోనే ఇది ఉంటుంది టీనేజర్స్లో కూడా ఉంటుంది ఈ మధ్య సో మేబీ మీరు అన్నట్టు కొంత మెచ్యూరిటీ లవ్ అనేది ఎప్పుడుకోగానే రావట్లేదు సో వాళ్ళకి ఏం రైట్ సో అట్రాక్షన్ చాలా మటుకు అసలు ఎప్పుడైనా ఒక ప్రేమ మొదలవ్వాలి అంటే ఫ్రెండ్షిప్ నుంచి అన్న మొదలవుతుంది అట్రాక్షన్ నుంచి అన్నా మొదలవుతుంది అయితే ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళు అంటే మైండ్ సెట్స్ కంపాటబిలిటీ ఎప్పుడైతే నచ్చుతుందో ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి ఫ్రెండ్షిప్ నుంచి స్ట్రాంగ్ లవ్ బాండింగ్ అనేది ఉంటుంది అలా కాకుండా మనం ఫిజికల్ అపియరెన్స్కి స్టైల్కి మనీకి వీటికి కనుక ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే అది ఖచ్చితంగా అట్రాక్షన్ అని చెప్పవచ్చు అయితే సైకాలజికల్గా చెప్పాలి అంటే ఏంటంటే లవ్ అనే వర్డ్ మనం కేవలం వాడుకునే పదం కానీ అది ఏంటి అంటే అవసరం లవ్ ని రెండు రకాలుగా మనం విభజిస్తాం ఒకటి కండిషనల్ లవ్ ఇంకొకటి అన్కండిషనల్ లవ్ సో తల్లిదండ్రులది మాత్రమే అన్కండిషనల్ లవ్ భార్యాభర్తలది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్కండిషనల్ లవ్ అయిపోతుంది బంధం మొదలైనప్పుడు మాత్రం అన్ని కండిషనల్ లవ్ బేస్డ్ గానే ఉంటాయి కండిషనల్ లవ్ అంటే ఏంటి నువ్వు నన్ను తిట్టకపోతే నువ్వు అంటే ఇష్టం నేను అడిగినవి కొనిస్తే నువ్వు అంటే ఇష్టం నువ్వు నాకు ఇరవై నాలుగు గంటలు చాటింగ్ చేస్తే నువ్వు అంటే ఇష్టం సో ఇవన్నీ ఏంటి నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం నువ్వు ఇలా లేకపోతే నాకు ఇష్టం లేదు సో నేను దేన్ని ఇష్టపడుతున్నాను కండిషన్స్ ఇష్టపడు కదా అప్పుడు ప్రేమ ఉన్నట్ట లేనట్ట జీవితంలో ఈ కండిషన్స్ ఎప్పుడైనా దెబ్బ తినచ్చు కదా ఒక వ్యక్తి ఇలాగే ఉంటాడు అని మనం చెప్పగలుగుతామా ఒక వ్యక్తి సిక్స్టీన్ ఇయర్స్లో ఉన్నట్టు ట్వంటీ ఇయర్స్లో ఉండడు ట్వంటీలో ఉన్నట్టు ట్వంటీ ఫైవ్లో ఉండలేడు ఎందుకు బాధ్యతలు మారుతాయి మైండ్ సెట్ మారుతుంది అప్పుడు అందుకనే మనం చాలా లవ్ మ్యారేజెస్లో వింటాను పెళ్ళికి ముందర ఉన్నట్టు పెళ్లి తర్వాత లేవు అది పాసిబుల్ కాదు ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో ఇద్దరూ కలిసి భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కళల గురించి మాట్లాడుకొని వాటిని ఎలా ముందరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారో అదే నిజమైన ప్రేమ అంతేగాని నీతో కలిసి నేను స్పెండ్ చేస్తున్నాను ఏదో ఫిజికల్ టచ్కో టైం స్పెండ్కో మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంటే అది ఖచ్చితంగా అట్రాక్షన్ అలా కాకుండా ఒకళ్ళ అవసరాన్ని ఇంకొకళ్ళు అర్థం చేసుకోవడం ఒకళ్ళ బాధకి ఇంకొకళ్ళు తోడుగా నిలబడ్డం అది ల ఇది ఎప్పుడైతే మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతామో లైఫ్లో కష్టాలు లేకుండా సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాము సక్సెస్ వైపు వెళ్ళినప్పుడు మనం పేరెంట్స్ని కన్విన్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది ఇంకొకటి ఉంది మేడం ఏంటంటే చాలా మందికి ఉండేది కామన్గా సో పక్కన వాళ్ళు ఏదైనా కొన్నా లేదంటే ఏదైనా ఎదిగినా లేదంటే వేరే వెళ్తున్నా సో మనం ఎందుకు అలాగలేము అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైనా కారు కొంటే మనం కొనేయడం వెంటనే లేదంటే వాళ్ళు ఏదైనా ఫ్రిడ్జ్ కొనేస్తే మనం కొనేయడం ఇలా సంథింగ్ వాళ్ళని చూసి మనం ఫాలో అయిపోవడం కూడా ఉంటుంది సో ఇది కాకుండా మన స్వతహాగా అనేది ఎప్పుడు అది తీసుకురావాలంటారు అంటే అసలు ఫస్ట్ నాకేం కావాలో నాకు తెలియాలి ఎవరికైతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు వాళ్ళ గోల్స్ వాళ్ళు డిసైడ్ చేసుకోరో ఎప్పుడు పక్క వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారో అప్పుడు ఏది చూస్తే అది తన గోల్ కింద పెట్టేసుకుంటారు అలాంటి వాళ్ళకు ఒక తృప్తి అనేది ఉండదు ఒక ఎండ్ మార్క్ అనేది ఉండదు ఎందుకంటే ఒకళ్ళని చూసి వన్ ప్లస్ కొనుక్కుంటారు దాని తర్వాత ఇంకొకళ్ళని చూసి ఐఫోన్ కొనుక్కుంటారు సో అంత అనేది లేదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా చిన్నవనిండి పెద్దవనిండి పెద్దవనిండి లైఫ్లో గోల్స్ అనేది ఇంపార్టెంట్ అయితే చాలా మంది గోల్ అనే పదాన్ని కేవలం కెరీర్కి మాత్రమే పరిమితం చేస్తారు కానీ గోల్ అంటే కేవలం కెరీర్ కాదు లైఫ్ అనేది ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ అందులో కెరీర్ ఒక భాగం మాత్రమే అలా మనం పర్సనల్ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ ఫ్రెండ్స్ హెల్త్ ఇలా రకరకాలవి పెట్టుకోవచ్చు ఏర్పరచుకుని దీంట్లో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్ కానీ మనలో చాలా మంది చేసే తప్పేంటి అంటే కెరీర్ని ఒకటే పెట్టుకుంటాము లేకపోతే ఫైనాన్షియల్ గోల్స్ మాత్రమే పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఓకే నేను కావాల్సిన ఒక కార్ కొన్నా కానీ ఏ రోజు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో నా ఫ్రెండ్స్ అందరు పార్టీకి వెళ్ళడం చూసి అరే నేను ఇలా వెళ్ళలేకపోయానే నా గోల్ అదే కానప్పుడు అసలు నేను ఎలా వెళ్తాను సో అసలు ఫస్ట్ నా ఇష్టాలు ఏంటి నాకేం కావాలి అవి నేను సాధించగలనా లేనా అని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ సెల్ఫ్ అవేర్నెస్ దాని తర్వాత గోల్ సెట్టింగ్ అనేది ప్రతి మనిషి చేసుకోవాల్సిందే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇప్పుడు అలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడోక్కడ హర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే జాతకాలు నమ్మడం అని ఈ టైం నాకు బాగోలేదు ఇది నాకు బ్యాడ్ టైం నడుస్తుంది ఎక్కడో చదువుతారు రాసి ఫలాలు అవి ఉంటాయినే ఉంటాయి కదా బుక్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ చదువుతూనే ఉంటారు సరే నాకు టైం బాగలేదు అని ఆగిపోతూ ఉంటారు చాలా వాళ్ళకి ఏంటి సో పుస్తకాల్లో చదివి జస్ట్ టీవీలో న్యూస్లు చూసి కనుక ఆగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన రాశిలో పుట్టిన వాళ్ళు మన డేట్లో పుట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు కానీ జాతకం నమ్మద్దు అని నేను చెప్పాను కానీ ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ యాక్యురసీ ఎప్పుడు ఉంటుందో అప్పుడే అది ఫలిస్తుంది సో యాక్యురసీ ఎంత అంటే మన బర్త్ సెకండ్ టైమింగ్ ని బట్టి కూడా మన జాతకం అనేది మారిపోతుంది కాబట్టి జనరలైజ్డ్ వాటి అన్నిటినీ చదివి కూడా అది మనకే అప్లికబుల్ అని ఫస్ట్ అనుకోవద్దు రెండోది జాతకాన్ని నమ్మే వెళ్ళాలి అంటే ఏ పని చేయకుండా కూర్చుంటే జరగవలసిన పెళ్లి జరిగిపోతుందా నా టెన్త్ నేను పాస్ అయిపోతానా నా జాతకంలో నాకు రాసి ఉంటుంది నాకు అద్భుతమైన విద్య వస్తుంది అని నేను అలానే స్కూల్లో మా అమ్మ నాన్న నాకు అడ్మిషన్ ఇప్పించుకుని ఇంట్లో కూర్చుంటే రాదు రాదు కదా అలానే జాతకం అవాస్తవమా అంటే కాదు అది పాజిబిలిటీ మాత్రమే చెప్తుంది అంటే మనం ప్రయత్నిస్తే ఇది పాజిబిలిటీ అవుతుంది అని కాబట్టి ఫస్ట్ జాతకాన్ని చూసుకొని పని చేయడం కాదు జాతకాలు ఎందుకు చూసుకోవాలి లైఫ్లో ఏవైనా మేజర్ ఇన్సిడెంట్స్ మనకు తెలియాలన్నా ఏదో వాటికి మనం ప్రతిదానికి రెమెడీస్ ఎందుకు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ జాతకంలో రాసింది రాసినట్టే జరుగుతుంది అంటే రెమెడీస్ సృష్టించవలసిన అవసరం లేదు లేదు కదా రెమెడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటి మనం పనిని ఎక్కడ ఆపవలసిన అవసరం లేదు కాకపోతే కొంత ఎఫర్ట్ పెట్టవలసి ఉంటుంది రెమెడీ చూసుకుంటే సులభం అవుతుంది కాబట్టి ఎవరైతే జాతకాలు నమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు రెమెడీస్ని కూడా నమ్మండి రెమెడీస్ని కూడా నమ్మితే ఏంటి మీ పని ఎక్కడ ఆగదు ఎవరైతే జాతకాలు నమ్మని వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారో వాళ్ళని ఆపగలిగేది ఏది లేదే మేడం థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది సైకాలజిస్ట్ అర్చన గారు మనకి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఇస్ పరిటేల మూర్తి సైనింగ్ బై